वैएस जगनमोहन रेड्डी की अंडगा उंडडानिकी लक्षलादी युवकुलु मुंदुकु वस्तुन्नारनि वैएसआर कांग्रेस नेता अनिरुद्ध रेड्डी चेप्पारु। वैएसआर कुटुंबानि विमर्शिंचे वाळ्ळकु प्रजले बुद्धि चेप्तारन्नारु। वैएस जगनमोहन रेड्डीनि जैल्लो पेट्टगलरेमो कानी प्रजल अभिमानानि जैल्लो पेट्टलेरनि वैएसआर कांग्रेस पार्टी नेता तिप्पल नागिरेड्डी चेप्पारु। ప్రజలకుండే వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు కావాలంటూ కొట్టుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అనిరుద్ధ్ రెడ్డి చెప్పారు। యువకులు జగన్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు। ముందుకొచ్చి మేం నడుస్తాం, ముందు పాదయాత్ర మేం పాల్గొంటాం అని చెప్పేసి మొత్తం జడ్చల నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి గంగాపురం నుంచి వచ్చిన రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి। అట్లనే రేపటి వరకు కూడా జడ్చల నుంచి షాద్నగర్ కాన్స్టిట్యూన్సీకి ఎంటర్ అయ్యే వరకు ఇట్లా వేలాది మంది యువకులంతా పాదయాత్రలో పాల్గొంటారు। ఈ రోజు తెలంగాణలో మీరు చూస్తే యువకులందరూ జగనన్న సీఎం వైఎస్ కుటుంబంతోనే మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు। విశాఖకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత తిప్పల నాగిరెడ్డి పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన కుమ్మక్కు రాజకీయాలు వైఎస్ కుటుంబాన్ని భయపెట్టలేవన్నారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని జనరల్ ఎన్నికల్లో గాని డిపాజిట్ పోయే పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళిద్దరూ కూడా కుమ్మక్కైపోయి మ్యాక్స్ ఫిక్స్ అయి తప్పుడు కేసులు పెట్టించి జగన్ జైల్లో పెట్టి వాళ్ళ పాదయాత్ర అని వాళ్ళన్న ఇందిరాబాట అని నడుపుకొని హ్యాపీగా పార్టీని డెవలప్ చేసుకుందాం అనుకున్నారు। మరి సరళమ్మ గారు ఈవేళ రాజశేఖర రెడ్డి వంశం అంతా కూడా ఒక సింహం మాదిరిగా ఈవేళ ప్రజల్లో తిరిగి ప్రజల తాలూకా కష్టాలు తెలుసుకొని మేమున్నాము మీకే విధమైనా అదేరి పడక్కర్లేదు మళ్ళీ రాజన్న రాజ్యం జగనన్నలో తెస్తారు అని చెప్తే ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ ఓ మాట అన్నదంటే ఆ మాట కట్టుబడి ప్రాణమానేస్తారు తప్పితే మాట తప్పరని ఆ క్రెడిబిలిటీ ఆ కుటుంబానికి ఉంది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఆ కుటుంబాన్ని నమ్మి ఇవాళ బ్రహ్మరాధన పడుతున్నారు। ప్రజల ఆలోచనల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారని జలయజ్ఞ సారథిని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరవరని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు। మరో ప్రజా ప్రస్థానం రాజకీయ చరిత్రను తిరిగి రాయనుంది। షర్మిల అడుగులు పిడుగులై కొన్ని పార్టీలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి। ఇది పాలమూరు బాసిటగా మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్।